హాయ్ ఫ్రెండ్స్, రాత్రి అయితే వర్షం గురవడం జరిగిందనమాట. అయితే ఇది వంపు వస్తుంది మాది, ఈ చిన్న వంపు. ఇంకొకటి ఏంటంటే రాత్రి భయంకరంగా వర్షం కురిసింది, చేపలు అయితే బీవచంగా ఎక్కుతున్నాయి. ఈ వంపు కాదు, అక్కడ కింద వాగుందనమాట, అటు సైడ్ ఇప్పుడు చూపిస్తా. మొన్న నేను ఇదే వంపుకు చేపలు ఎక్కుతున్నాయని వస్తే ఒక చేప క్యాట్ఫిష్ దొరికింది కదా, అట్లా ఇక్కడ కూడా ఇప్పుడు ఎక్కుతున్నాయి. నేనేంటంటే పెద్ద చేపలు వదిలేదు, చిన్న చేపలకు వచ్చినా అనమాట. మనకు పెద్ద చేపల బదులు చిన్న చేపలు కావాలని చెప్పేసి వచ్చేసిన. ఈ వంపు పోటీ తెస్తుంటే అక్కడ కింద జంపింగ్ చేస్తుంటే ఒకసారి చూపిస్తాను మీకు. నీళ్ళు అయితే వండు రావడం లేదు, వండులు అయితే ఇంకా ఎక్కువ రావు చేపలు. పెద్ద పెద్ద చేపలు అయితే వస్తాయి దీనిలా, కానీ వాటర్ అయితే వండు రావడం లేదు. రాత్రి అయితే భయంకరంగా కురిసింది వర్షం. చూడండి ఫ్రెండ్స్, ఈ గుంతలో ఉంటాయి చేపలు. అక్కడ కింద వచ్చేసి వాగు అనమాట, వాగులో చాలా మంది పడుతున్నారు, కానీ ఇక్కడ కాదు, అక్కడ రోడ్ పైన రోడ్ ఉంటుంది, ఆ రోడ్ సైడ్ ఫుల్ పడుతున్నారు. ఏదో చేపలు చూడండి ఒకసారి ఎట్లా దొంగతున్నారు. అదో అది చూడండి ఫ్రెండ్స్, చేపలు అక్కడ ఆ బండ పైన ఎట్లా దొంగతున్నావు ఒకసారి చూడండి, ఎక్కిపోతున్నాయి అన్నీ. చూస్తున్నారు కదా, అక్కడ చూడండి, అటు చూడండి, చేపలు అయితే ఈ గుంతలో ఇప్పుడు ఎదురెక్కుతున్నాయి అనమాట. చిన్న చేపలు మనం వచ్చింది దాని కొరకు చిన్నవి. అదో అక్కడ పొట్టి పరకలు అవన్నీ బీవచ్చంగా ఎక్కుతున్నాయి. ఒకసారి వలేసిన తర్వాత మీకు చూపిస్తా. అదో బాగున్నాయి చేపలు అయితే దీనిలా. చిన్న ఇసురులో తెచ్చినాం కదా, దాన్ని అయితే కొట్టి చూద్దాము చేపలు ఎన్ని వస్తాయో. వేసిన తర్వాత చూపిస్తాను, ఎందుకంటే వీడియో తీయడానికి ఎవ్వరు లేరు పిల్లలు, అందుకనే. విసరడానికి అయితే వీలు కావడం లేదు, ఎందుకంటే మొత్తం వాటరు. అది కంప పైన చూడండి ఎట్లుందో, ఆ కంప కిందికి ఇసురాలంటే కష్టం అయిపోతుంది. కంపకి తట్టుకుంది ఒకసారి వద్దులే అని చెప్పేసి. ఇది ఏంటంటే ఇద్దరు మనుషులు ఉంటే ఇద్దరు పట్టుకెళ్ళి అక్కడ ఆ కింద వదిలేసి గుంజుకుంటే మెల్లిగా చేపలన్నీ వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంత సీన్ లేదు, వాటర్లో తడదలుచుకోలేదు నేనైతే. కిందికి వాగులోకి వెళ్ళినాక చూపిస్తాను చూడండి, అక్కడ చేపలు చూడండి ఎట్లా ఎక్కుతున్నాయి. చిన్న చేపలు కూడా మస్తు ఎక్కుతున్నాయి. చిన్న చేపలు మట్టలు అంటారు దానని, మట్టలు కొరమేని పిల్లలు అట్లాంటివి కూడా ఎక్కుతున్నాయి చిన్నవి. ఓకే, నేను కిందికి అయితే వాగులకు అయితే వెళ్తాను. ఇక్కడ మంచి ప్లేస్ ఉండే, కాకపోతే ఆ కంప కొట్టేయాల్సి ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే వాగు, ఆ పైన ఇంకా చాలా వస్తుంది వాగు. చూడండి వాటర్ ఈ గడ్లోకి వచ్చేసి, ఇంతకుముందు గడ్లే లేకుండే నీళ్ళు. ఇదో ఫుల్ వచ్చేసింది వాగు అయితే. ఇదో చేపలు కూడా ఫుల్ వచ్చేసినాయి. అక్కడ రోడ్ సైడ్ మా వాళ్ళు దుమ్ము లేపుతున్నారు, మన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే అక్కడిని రోడ్ పైన అమ్ముడబోతాయి మనకి. ఒకసారి అది కూడా చూపిస్తా, అంటే ఎక్కడోకో వెళ్ళి అమ్ముకునే అవసరం లేదు, ఎవరికి బేరగల్లా కూడా వేసే అవసరం లేదనమాట. వాళ్ళు ఉన్న ప్లేస్లోనే వచ్చి మంచిగా ఫ్రెష్ చేపలు కాబట్టి తీసుకెళ్తుంటారు. మన ఏంటంటే ఈ చిన్న చేపలు పట్టుకున్న తర్వాత, అది ఈరోజే స్టార్ట్ అయింది, ఈరోజు ఫుల్ చేపలు వస్తాయి. పాంప్లెట్స్ తప్ప ఏం రావు నాకు తెలిసి. వాటర్ చూడండి ఇదల్లా వచ్చినాయి, మనం ఎక్కడ నిలబడాలో అర్థమంటే. చూడండి ఈ గుంతలు వేస్తా, ఒకసారి ఈ గుంతలు వేసి చూస్తా. ఇదో ఇక్కడ ఈ సైడ్ సైడ్ కొడితే ఇక్కడ నుంచి ఎక్కే చేపలు ఏమైనా చిన్నవి మట్ట పిల్లలు అవి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరి వేసి చూస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఈ చేపలు అయితే వచ్చినాయి, ఒక ఓటుకు వచ్చినాయి. వేస్తున్నా కానీ నాకైతే అంత ఇంట్రెస్ట్ అనిపించడం లేదు. అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించడం లేదు. నీళ్ళు వాటర్ అయితే ఫుల్ వచ్చినాయి, ఎందుకంటే మంచిది కింద ఇంటికాడ వలలు కట్టేది ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నా. ఓకే, మళ్ళీ చేపలు పడితే చూపిస్తా లేకపోతే లేదు, ఇసిరేది కూడా చూపిస్తా అనుకుంటే, కానీ మనిషి ఎవరు లేనందుకు అట్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆ జంతువుని చూసారా, చీరుకు కంటారు దాన్ని, వాటర్లోనే ఉంటుంది.
జస్ట్ మిస్ అది కనిపించి వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చి చేపను పట్టుకొని పోయింది. ఎటు పోయింది అది? జూమ్ తీసి చూపెడతా ఉండని. పెద్ద చేపను పట్టుకొని పోయింది ఫ్రెండ్స్. అది దాదాపు ఒక కేజీ ఉంటుంది. అది క్యాట్ ఫిష్ అంటారు కదా, దాన్ని పట్టుకొని పోయింది. అది నీటి పిల్లులు అని అంటారు దానని. నేను ఏం తప్ప ఇక్కడ సౌండ్ వస్తుందని చూస్తే ఇక్కడ వచ్చి ఈడి దగ్గర వచ్చి పట్టుకొని పోయింది నా కళ్ళ ముందరనే. జస్ట్ ఇందాకే దగ్గరకు వచ్చింది. నేను యాక్చువల్గా ఇక్కడ నేను అక్కడ చేపలు పట్టుకుంటూ ఉన్నా, వేరే బ్రదర్ ఫోన్ చేస్తే మాట్లాడుకుంటూ ఉన్నా, చేపలు ఆపేసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఇక్కడ పట్టుకెళ్ళింది, ఇక్కడ పట్టుకుపోయింది. అది మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను చూస్తా కానీ డైరెక్ట్ చేపలు పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. అది పట్టుకొని సౌండ్ వస్తుంది బాగా, అది తోక ఊపుతుంది చేప అనేది, తోక దడదడదడదడ ఊపుతుంది. ఇంకా అది మునుక్కుంటూ వెళ్ళిపోతుంది. నేను వీడియో తీసే లోపల అది నన్ను చూసి ఇంకా ఎక్కువ పారిపోతుంది అట్లా. ఓకే ఫ్రెండ్స్, మరి